తెలుగు పులితెరపై కొన్ని ఏళ్ల తరబడి ప్రసారమవుతున్నటువంటి డాన్స్ రియాలిటీ షో డీ. సో డీలో దక్షిణాది భారతదేశంలోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షోగా పేరొందింది. సీజన్స్ మీద సీజన్స్ని కంప్లీట్ చేసుకుని థర్టీన్త్ సీజన్ని కూడా లేటెస్ట్గా కంప్లీట్ చేసుకుంది. సో ఈ సీజన్ విన్నర్ కూడా కావ్యాని తెలిసిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఎన్నో రకాల షోస్ వస్తున్నాయి, అయితే అందులో డీ మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో మంచి ప్రమోషన్స్ తీసుకుంది. ఈ క్రమంలోనే మన సౌత్లో నంబర్ వన్ రియాలిటీ షోగా అనిపించుకుంది డీ. దీంతో దీనికి ఆదరణ కూడా పెరుగుతూ వచ్చింది. డీ షోలో ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకుని 13 సీజన్ కూడా లేటెస్ట్గా పూర్తయింది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ పేరిట స్టార్ట్ అయిన ఈ 13th సీజన్ని సుధీర్, రష్మి, దీపిక, హైపర్, ఆది లీడ్ చేస్తూ ఉన్నారు. అందుకే ప్రతిదానికి మంచి పేరుంది. సో కింగ్స్ టీమ్కి సుధీర్, హైపరాది, క్వీన్స్ టీమ్కి రష్మి, దీపిక మెంటర్స్గా ఉన్నారు. జడ్జిలుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి వచ్చారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ కామెడీతో మరి ఈ షోకి మంచి టీఆర్పీ కూడా బాగానే దక్కింది. సో ఇక్కడ ఈ డీ షో ఇంత పాపులర్ కావడానికి మెయిన్ లీడ్స్ అయినటువంటి సుధీర్, రష్మి ఇప్పుడు డీ నుంచే వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు వెళ్ళిపోయారా, వెళ్ళేలాగా చేశారా అనేది తెలియలేదు. మరి ఈ విషయంపైన మాత్రం జబర్దస్త్ మాజీ జడ్జ్ నాగబాబు కూడా సీరియస్గా స్పందించారు. అసలు డీ నుంచి మీరు తప్పుకోవాల్సిన అవసరం ఏముంది, మీకు టైం లేదన్నారు. కానీ ఇది ఒక షో, ఒక టైంలో, అది కూడా హాఫ్ టైంలో షూట్ చేసేటువంటి ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎవరైనా ఏదైనా అంటే దాన్ని నా దృష్టికి తీసుకురావాలి కదా అంటూ ఎంతో చనువుగా మరి సుడిగాలి సుధీర్ని వారించినట్టుగా తెలుస్తోంది.